హైదరాబాద్ ఆధారిత బంగారం రీసైక్లింగ్ కంపెనీ డ్రూ గోల్డ్ నూతన శాఖను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక శ్యామల సెంటర్లో డ్రూ గోల్డ్ ఏపీ తెలంగాణ సేల్స్ హెడ్ గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో కంపెనీ 15 శాఖలతో ప్రారంభమైందని, ఇప్పుడు కొత్తగా రాజమండ్రి నగరంలో నూతన శాఖను ప్రారంభిస్తున్నట్లు, త్వరలో కాకినాడ భీమవరంలో కూడా నూతన శాఖలు ప్రారంభించనున్నట్లు, తమ పోటీదారులకు ధీటుగా ఈ రంగంలో కస్టమర్లకు మంచి ధరతో సేవలు అందిస్తామని తెలిపారు. 4వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం సార్. ఇదే వారంలో వచ్చేసి మనము భీమవరంలో కూడా ఓపెన్ చేస్తున్నాం సార్. టోటల్ మాకు 18 స్టోర్స్ ఉంటాయి సార్ బై దిస్ వీకెండ్. సో ఇక్కడ ఏంటంటే మా మెయిన్ బిజినెస్ వచ్చేసి వి బై ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ యాజ్ వెల్ యాజ్ వి రిలీజ్ ప్లెజ్డ్ గోల్డ్ లోన్ సార్. ఇక్కడ ఏంటంటే మేము గోల్డ్ పర్చేస్ చేస్తాం. అంటే ఒక కస్టమర్ ఒక ఏదైనా ఆర్నమెంట్ అమ్మాలనుకున్నప్పుడు మా స్టోర్కి విజిట్ అయినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళకు ఒక ఆర్నమెంట్ బేస్ మీద వాళ్ళకు ఒక నెట్ వెయిట్ చెక్ చేస్తాము. అంటే ఆ ఆర్నమెంట్ ఎంత నెట్ వెయిట్ ఉందో చెక్ చేస్తాం, దాని తర్వాత ప్యూరిటీ చెక్ చేస్తాము, దాని తర్వాత ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. ఆ ఎస్టిమేషన్ మీద కస్టమర్ ఓకే అనుకుంటే కనుక మనం ఏం చేస్తాము, మెల్టింగ్ చేస్తాం గోల్డ్. వి మెల్ట్ ద గోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్. మెల్టింగ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద నెట్ వెయిట్ ఈస్ దేర్, వాట్ ఎవర్ ద యాక్చువల్ ప్యూరిటీ ఇస్ దేర్, అకార్డింగ్ టు దట్ విల్ మేక్ ద పేమెంట్ టు ద కస్టమర్ సార్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మేము గోల్డ్ని రిలీజ్ కూడా చేయిస్తాం. అంటే చాలామంది కస్టమర్స్ గోల్డ్ లోన్ తీసుకుంటారు, ఏది ఎన్బిఎఫ్సిలో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ లేకపోతే పాన్ బ్రోకర్ దగ్గర పెట్టి లోన్ తీసుకుంటారు. కానీ కొన్ని అన్యోన్య కారణాల వల్ల వాళ్ళు లోన్ కట్టకపోవడం కానీ అలా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు బాగా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళది ఆక్షన్లో వెళ్ళే సూచనలు కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఫస్ట్ వాళ్ళు మా స్టోర్కి విజిట్ అవుతారు సార్, ఎలాంగ్ విత్ ఆల్ ద లోన్ కాపీ, ఏవేవి లోన్ కాపీస్ ఉన్నాయో అవన్నీ మాకు చూపిస్తారు. మేము దాని ప్రకారం ఒక ఎస్టిమేషన్ చేస్తామన్నమాట. అంటే ఆ ఒక లోన్ నెంబర్ మీద ఎంత నెట్ వెయిట్ ఉంది, ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఇదంతా చూసుకొని మేము వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. ఆ ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఓకే అనుకుంటే కనుక మేము ఏం చేస్తాం, ఆ ఒక ట్రాన్సిట్ ఎగ్జిక్యూటివ్ని కస్టమర్తో ఇచ్చి ఆ ఒక ఎన్బిఎఫ్సికి కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ లేకపోతే పాన్ బ్రోకర్స్ కానీ వాళ్ళ దగ్గర పంపిస్తాం సార్. పంపించిన తర్వాత మేము మొత్తం లోన్ అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ మా బ్యాక్ ఎండ్లో మేము చెక్ చేసుకుంటాము. దాని ప్రకారం మేము ఆన్లైన్లో వాళ్ళకి పేమెంట్ చేస్తాం సార్. పేమెంట్ చేసిన తర్వాత ఒక ఆర్నమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆర్నమెంట్స్ తీసుకొని కస్టమర్తో మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు సార్ మా స్టోర్కి. దాని తర్వాత మేము ఏం చేస్తాం, మళ్ళీ నెట్ వెయిట్ ప్యూరిటీ చెక్ చేసుకొని మెల్ట్ చేసుకొని ఆఫ్టర్ మెల్టింగ్ వాట్ ఎవర్ ద నెట్ వెయిట్ ఈస్ దేర్, వాట్ ఆర్ ద యాక్చువల్ ప్యూరిటీ ఈస్ దేర్, అకార్డింగ్ టు దట్ వీ విల్ మేక్ ద బ్యాలెన్స్ పేమెంట్ టు ద కస్టమర్. ఇది మా ప్రాసెస్ 2 సార్. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తము చాలా మటుకు ఏంటంటే సార్, జనాలకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఒక ఆర్నమెంట్ అమ్మేటప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఎవరి దగ్గర వెళ్తే కరెక్ట్గా అంటే వాళ్ళొక వాల్యూకి కరెక్ట్గా ఎలా వస్తుంది అనేది కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఎంతోమంది కాంపిటీటర్స్ ఉన్నారు సార్, ఏపీలో అనుకోనివ్వండి, తెలంగాణలో అనుకోండి, ఎంతోమంది కాంపిటీటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక హై రేట్ చూపిస్తారు. హై రేట్ చూపించిన తర్వాత జనాలు ఏంటి, సైకలాజికల్గా హై రేట్కి అట్రాక్ట్ అవుతారు. బట్ ఇక్కడ లాజికల్గా మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే వాళ్ళు హై రేట్ ఇస్తారు బాగానే ఉంది, కానీ వాళ్ళు మీకు యాక్చువల్ ప్యూరిటీ ఇస్తున్నారా? అంటే 22 క్యారెట్ ఉంటే 22